నమస్తే అండి. ఈ మధ్య నా దగ్గరికి ఒక కేసు వచ్చింది. అందులోని విశేషం ఏమిటంటే, ఆవిడకి తండ్రి పెళ్లి చేసినప్పుడు 3 లక్షలు ఇస్తామన్నాడు. కానీ పెళ్లి సమయంలోనే 150,000 ఇచ్చి తర్వాత ఇస్తాను, మిగతా 150,000 అనేసి దాటవేస్తూ వచ్చాడు. తర్వాత మధ్యలోనే తండ్రి చనిపోయాడు. ఆ తర్వాత తల్లిని అన్నదమ్ముల్ని అడిగితే, నీకు హైదరాబాద్లోనే ప్లాట్ ఉంది, ఆ ప్లాట్ నీ పేరు మీద రాస్తాము అన్నారు. ఇది జరిగి 20 సంవత్సరాలు అయింది. ఈ రోజు వరకు నాకు 150,000 ఇవ్వలేదు, ఆ ప్లాట్ కూడా నాకు ఇవ్వలేదు. నన్ను ఏం చేయమంటారు అనేసి ఒక సమస్య నా దగ్గరికి తీసుకుని వచ్చారు. అయితే నేను ఈ సమస్యకి సమాధానం ఏ విధంగా ఆలోచించానంటే, ఇక్కడ 2 విధాలుగా ఉంది. ఒకటి, ఆ ప్రాపర్టీ అనేది తండ్రి సంపాదించాడా, లేదా తాతల నుంచి ఆ ప్రాపర్టీ తండ్రికి సంక్రమించిందా అన్నది. ఇక్కడ తండ్రి సంపాదించింది అన్నదాన్ని మేము సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అంటాం. ఈ తండ్రి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయితే వీలునామా ఎవరికైతే రాస్తే ఆ వీలునామా ప్రకారం వాళ్ళ వాళ్ళ షేర్లు తీసుకోవాల్సిందే. ఒకవేళ తండ్రి ఆ వీలునామా రాయకుండా చనిపోయినట్టయితే భార్యతో సహా కుటుంబ సభ్యులు, అంటే భార్య, అతనికి పుట్టిన పిల్లలు అందరూ సమానంగా ప్రాపర్టీని తీసుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా ఒకటి. ఇంకా యాన్సెస్టర్స్ ప్రాపర్టీ అంటే తండ్రికి అతని తండ్రుల దగ్గర నుంచి లేదా అతని తాతల దగ్గర నుంచి ఏ విధమైన ప్రాపర్టీ సంక్రమించింది అనుకుంటే, ఆడపిల్ల పుట్టడంతోనే ఆ ప్రాపర్టీలోనే ఆమె షేర్ వస్తుంది. అందుకు ఒకవేళ తండ్రికి ఆ విధంగా సంక్రమించిన ఆస్తిని అతని వీలునామా ద్వారా వేరొకరికి రాసినా కోర్టులోని కేసు వేసి ఆ యొక్క ఆస్తిని ఆ కూతురు తీసుకునే హక్కు 2005 యాక్ట్ ప్రకారము ఆడపిల్లకి సంక్రమించింది. అయితే ఇది 1956 సక్సెషన్ యాక్ట్ ప్రకారము కూతురికి అటువంటి హక్కు లేదు. కోపార్షనర్గాను హెచ్ఈఎఫ్ అంటే హిందూ జాయింట్ ఫ్యామిలీ లేదా హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీలని కూతురికి హక్కు లేదు. కానీ 2005 సక్సెషన్ యాక్ట్ ప్రకారము కూతురు పుట్టడంతోనే అన్డివైడెడ్ ఫ్యామిలీలని ఒక సభ్యురాలు అవుతుంది. దాని ప్రకారము ఆమెకి ఆ తాతల దగ్గర నుంచి వచ్చిన ఆస్తులని షేర్ హోల్డర్ అవుతుంది. దాని ప్రకారం ఆ ఆస్తిని తండ్రి కానీ వేరొకరు కానీ వేరొకరికి రాసి ఇచ్చే అధికారము లేదు. ఆ ఆస్తిలో ఉన్న హక్కు ఆ కూతురు మాత్రమే అనుభవించవలసి వస్తుంది. అయితే నేను ఈరోజు ఇప్పటి వరకు స్థిరాస్తుల గురించి చెప్పుకొని వచ్చాను. అయితే చరాస్తులు కూడా ఉంటాయి కదా, వాటి గురించి చెప్తాం. ఈ చరాస్తులని బ్యాంకులో డబ్బులు, షేర్స్ ఈ విధంగా, లేదంటే ఎవరికైనా అప్పిచ్చిన డబ్బులు ఈ విధంగా ఉంటాయి కదా. అవి మనకేంటంటే, ఎంతమంది లీగల్ హెయిర్స్ ఉంటాయి, వీలునామా రాయకుండా ఉంటే ఎంతమంది లీగల్ హెయిర్స్ ఉంటే అంతమందికి ఆ డబ్బులు సమానంగా, ఆ షేర్ వాల్యూ కానీ లేదా షేర్స్ కానీ సమానంగా అలాట్ చేయబడుతూ ఉంటాయి. ఒక ఉదాహరణ నేను చెప్తాను. నాకు తెలిసిన వాళ్ళు బాగాను, అతను ఎటువంటి వీలునామా అంటే బ్యాంకులో ఉన్న డబ్బులకి ఎటువంటి వీలునామా రాయకుండా చనిపోయారు. బ్యాంకు కొడుకులు వెళ్ళి ఆ డబ్బులను, మేము కొడుకులం కాబట్టి మాకే వస్తాయి, ఆ డబ్బులన్నీ మాకే ఇవ్వాలి అనేసి అడిగారు. అడిగితే బ్యాంక్ మేనేజర్ ఆ విధంగా ఒప్పుకోలేదు. ఇది జరిగి సుమారు 30 సంవత్సరాలు అయ్యింది. కాదు, మీరు ఎంతమంది, మీ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎంతమంది ఉన్నారో మొత్తం లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకుని రండి, అందరికీ మేము సమానంగా పంచుతాము, అంతేకాని మీ ఒక్కరికి ఇవ్వము అన్నారు. ఆ విధంగా వాళ్ళు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్తే అన్నదమ్ములతో పాటు అక్క చెల్లెలకు కూడా సమానంగా బ్యాంక్ మేనేజరు ఆన్ స్పాట్లో డబ్బులు పంచారు. అది నేను అంటే నాకు తెలిసి నేను చూసిన విధంగా కూడా జరిగింది. ఆ విధంగా కూడాను చరాస్తులని మనము డబ్బులు తీసుకోవచ్చు. అలాగే షేర్స్ విషయంలోని కూడాను మనము కేసు వేసినా వేయకపోయినా కూడాను షేర్ హోల్డర్స్ అవుతాము. ఆ విధంగా కూడా షేర్స్లో మనకి వాటా. ఇంకో డౌట్ కూడా చాలామందికి వస్తుంది, అయితే తల్లి బంగారము లేదా తల్లి పేరునున్న ఆస్తి కూతుళ్ళగా మాకే వస్తుంది అనేసి అంటున్నారు, అది ఎంతవరకు అన్నది కూడా ఉంది. అయితే తల్లికి వంశపారపరంగా అంటే పుట్టింటి వాళ్ళు ఆమెకి గిఫ్ట్ల కింద వాటి కింద వచ్చినవి తల్లి ఆమెకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. అలాగే ఆమెకు వచ్చిన ప్రాపర్టీ కూడా కూతురికే ఇవ్వాలని రూల్ లేదు, కోడలికి ఇచ్చుకోవచ్చు. వీలునామా ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. వీలునామా రాయకుండా ఆమె చనిపోతే మాత్రము అందరి కొడుకుతో సమానంగా అందరికీ
ఆస్తి పంపబడుతుంది. అదేవిధంగా తల్లికి బంగారం ఉంటుంది. పూర్వకాలంలో తల్లి బంగారం కూతుళ్ళమనేసి కూతుళ్ళే తీసుకునేవాళ్ళు. కానీ ఈ కాలంలోని తండ్రి ఆస్తి సమానంగా ఇస్తున్నారు కాబట్టి బంగారాన్ని కూడా చాలా వరకు సమానంగా పంచుకుంటున్నారు. ఆ విధంగా కూడా తల్లికి సంబంధించిన స్థిర చరాస్తుల్లో కూడా పిల్లలందరికీ సమానమైన హక్కు ఉంది. ఇంకా ఇంట్లోని వంశపారపర్యంగా వస్తున్న వస్తువుల గురించి ఉంటుంది. అయితే జనరల్గా ఈ వంశపారపర్యంగా వస్తున్నవి సెంటిమెంట్తో కూడుకున్నవి. అదేవిధంగానే నేను పెద్ద కొడుకుని, మా అమ్మ నాకు పెద్ద కొడుకుగా ఈ వస్తువులు ఇచ్చింది, మా నాన్న పెద్ద కొడుకుగా ఇవి నాకు సంక్రమించాయి అన్నవి, అదేవిధంగా సెంటిమెంట్ అయితేనేమి, వంశ గౌరవం అయితేనేమి, తల్లిదండ్రుల మీద ఉన్న గౌరవంతో అయితేనేమి, ఏ విధంగా పెద్ద కొడుక్కి కోడలికి తరతరాలుగా సంక్రమిస్తూ వచ్చాయో అవే వస్తువుల్ని అదే విధంగా ఆ ఇంటికి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వటం వలన తల్లిదండ్రుల గౌరవాన్ని మనం కాపాడినట్టు అవుతుంది. దాని అయితే ఈ విషయమే కొంతమంది కోర్టుకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాని అప్పుడు ఆ కోర్టు ఎటువంటి డెసిషన్ తీసుకుంటుందో దానిని మనము ఒబే అయి ఉండాలి. కానీ జనరల్గా ఏంటంటేను ఒక పద్ధతి, కానీ కుటుంబంలోని సెంటిమెంట్స్ పద్ధతులు ఉంటాయి కాబట్టి వాటిని మనం ఫాలో అవుతూ ఉంటే మంచిది మనకి. ఈ మధ్య నేను ఒక ఇన్సిడెంట్ని చూశాను. ఆ ఇంట్లో ఆడపిల్లలకి పెళ్ళి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అయింది. కానీ వాళ్ళ నాన్నగారు ఎటువంటి వీలునామా రాయకుండా చనిపోయినందువలన మా అన్నదమ్ములు ఒక్కలా ఆస్తులు పంచుకున్నారు. అందువలన ఆస్తిలో మాకు కూడా వాటా వస్తుంది, మమ్మల్ని ఏం చేయమంటావు, మా తరపున మీరేమైనా కేసు ఫైల్ చేస్తారా అనేసి నా దగ్గరకు ఒకరు వచ్చి అడిగారు. దానికి నేను చెప్పిన సమాధానం ఒక్కటే, ఈరోజు వరకు మీకు ఎటువంటి లోటు లేదు, మీ ఆస్తులు మీకున్నాయి, అయితే మీరు ఇప్పుడు మీ అన్నదమ్ములు కూడా చాలామంది చనిపోయారు, మీ తండ్రి ఏ రోజో ఎప్పుడో చాలా కాలం కిందట కాలం చేశాడు, ఇప్పుడున్న రిలేషన్స్ ఇలా మెయింటైన్ అవ్వాలి అనుకుంటే మీరు ఆస్తుల కోసం కోర్టుకు వెళ్ళడం కన్నా హాయిగా చక్కగా మీ అన్నదమ్ములతోని వాళ్ళ పిల్లలతోని కుటుంబం యొక్క పరువును కాపాడుతూ రిలేషన్షిప్ని ఆనందంగా అనుభవించటమే మంచిది అని నేను వాళ్ళకి సలహా ఇచ్చాను. ఈ విధంగా చేయటం వలన కుటుంబంలోని ఆనందం ఉంటుంది, ఒకరి మీద ఒకరికి ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి. ఇంకో విధంగా ఆలోచిస్తే నిజంగా జెన్యున్గా వాళ్ళు పేదవాళ్ళు అయితే ఓకే, తండ్రి ఆస్తిలోని మనం భాగం అడగొచ్చు. అప్పుడు అన్నదమ్ములు కూడా ఆలోచించి అయ్యో మా చెల్లెలు కానీ మా అక్క కానీ పరిస్థితులు బాగోలేవే, వాళ్ళకి మనం ఆస్తిలో వాటా ఇవ్వాలి అనేసి వాళ్ళే ఇస్తారు. అంతేకాని మనం బాగా వెల్ సెటిల్డ్ అయిన తర్వాత కూడా కుటుంబాన్ని బయటికి లాగుతాము లేదా పరువును తీస్తాము అనేసి కేసులు వేయటం వలన కుటుంబంలోని అసంతృప్తి, ప్రేమాభిమానాలు ఆ యొక్క లోటు కనిపిస్తుందే తప్ప దాని వలన మనము ఇంకేమీ సాధించలేము.